నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి డిసెంబర్ పదిన ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి కొత్త పార్లమెంటు భవనంలో ఎంపీలకు ప్రత్యేక కార్యాలయాలు సహా కాగిత రహిత వ్యవస్థ ఏర్పాటు చేస్తారు భారత ప్రజాస్వామ్య చరిత్రను తెలిపే కాన్స్టిట్యూషన్ హాల్ లైబ్రరీ సహా ఆధునిక లాంజ్లు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నారు కొత్త నిర్మాణం కారణంగా ప్రస్తుత పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న మహాత్మాగాంధీ అంబేద్కర్ సహా ఐదుగురు ప్రముఖుల విగ్రహాలను తాత్కాలికంగా మరో చోటుకు తరలించనున్నారు నూతన పార్లమెంటు సముదాయం నిర్మించిన తర్వాత ఆ విగ్రహాలను తగిన చోటులో ప్రతిష్టిస్తారు సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం పార్లమెంటుకు సమీపంలోనే కొత్త భవన నిర్మాణం జరగనుంది నిర్మాణం మొదలైన ఇరవై ఒక్క నెలల్లోనే పని పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో నూతన త్రికోణాకృతి పార్లమెంటు సముదాయం సమగ్ర కేంద్ర ప్రభుత్వ సచివాలయం నిర్మిస్తారు రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కిలోమీటర్ల మార్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారు ఎనిమిది వందల అరవై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో నూతన పార్లమెంటు భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ నిర్మించనుంది